हेलो स्टूडेंट्स अचीवर्स अकाडमी चैनल तिरिगि अंदरिकि स्वागतम वेलकम बैक टू अचीवर्स अकाडमी ई रोजु ओक मुख्यमैन वीडियो तो मी मुंदुकु रावडं जरिगिंदि श्रीरामचंद्र सर एवरैते मी अंदरिकि कूडा तेलुसु एपीपीएससी ग्रूप 1 विजेता श्रीराम सर तो प्रती विद्यार्थिकि कूडा कामन गा उंडेटटुवंटि कोन्नि प्रश्नलतो ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో ఈ మధ్య గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి మనం చూసుకున్నట్లయితే ర్యాంకర్స్ అందరూ కూడా ఎన్నో ర్యాంకులు వచ్చినా కూడా శ్రీరామచంద్ర అనే పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంది. ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్ సార్. ఏమంటారు, దానికి కారణం ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో కారణం వచ్చేసి సార్, ఒకటి మనము ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చాము, సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మనం ఈ స్థాయికి రాగలిగాం అన్నది సాధారణంగా ప్రతి మధ్యతరగతి అభ్యర్థికి ఖచ్చితంగా అది బాగా టచ్ అయినటువంటి అంశం. అవును సార్. సో ఆ నేపథ్యం వల్లనే అది ఎక్కువ మందికి పాపులర్ రీచ్ అయిందని చెప్పేసి. సో మన బ్యాక్గ్రౌండ్ కానీ మన పేదరికం కానీ మన విజయానికి ఎక్కడ కూడా అడ్డంకి కాదు అని నిరూపించారు శ్రీరామచంద్ర సార్. సో సార్, గ్రూప్ 1 ప్రిపరేషన్కి అసలు మీ మోటివేషన్ ఏంటి, ఎందుకు గ్రూప్ 1 వైపు వెళ్ళాలనుకున్నాను మీరు? యాక్చువల్లీ సార్, నాకు 2012లో డిఎస్సిలో టీచర్ జాబ్ వచ్చేంత వరకు నాకు గ్రూప్స్ అంటే తెలియదు అనమాట బేసిక్గా. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూలో చూసింటారు ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. అయితే నాకు యాక్చువల్గా ఈ గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది 2017లో. ఓకే, ఎందుకంటే 2017 గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ టాపర్స్ గురించినటువంటి కథనాలు మనము న్యూస్ పేపర్లలో టీవీలలో చూసిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటి వరకు నేను కేవలం గ్రూప్ 2 మీదే కొంత ఫోకస్ ఉండేది. కానీ గ్రూప్ 1 ఎందుకు ట్రై చేయకూడదు అనేటటువంటి ఆలోచన 2017 విజేతల మనోగతలు చూసిన తర్వాత నాకు అనిపించింది. అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఓకే, ఎస్. సో టాపర్స్ని చూసే సార్ గ్రూప్ 1 వైపు అడుగులు ముందుకేసినట్టు మనకు అర్థమవుతా ఉంది. అండ్ ఎస్, సార్ని చూసి మీలాంటి అభ్యర్థులందరూ కూడా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలి. సార్, చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ సపరేట్గా చేయాలి, గ్రూప్ 2కు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 3 ఎగ్జామ్ వస్తే మళ్ళీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి స్ట్రాటజీ పెట్టుకోవాలా, లేదంటే ఓవరాల్గా ఏదైనా ఒక అప్రోచ్ ఉంటే సరిపోతుందా? యాక్చువల్లీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ మూడు ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ అది యూనిక్గా ఉంటుంది సార్, దేనికి అది సపరేట్గా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కొన్ని లక్షల మందితో మనం పోటీ పడుతుంటాం కాబట్టి ప్రతి సర్వీస్కి సంబంధించి మనకంటూ ఒక యూనిక్ స్ట్రాటజీ ఉన్నప్పుడు మాత్రమే మనము రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, కాబట్టి దేనికి అదే సపరేట్, దేనికి అదే ప్రత్యేకం. ఓకే, కానీ కొన్ని కామన్ ఏరియాస్ని కామన్ సబ్జెక్ట్స్ అయితే అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ ఒకటే కానీ మన అప్రోచ్ వేరు అని చెప్పి చెప్తా ఉన్నారు శ్రీరామ్ సార్. ఓకే సార్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ని మెయిన్స్ని మీరు ఎలా సపరేట్గా ప్రిపేర్ అయ్యారా లేదా కంబైన్డ్గా ప్రిపేర్ అయ్యారా? ఓకే సార్, యాక్చువల్లీ నేను వచ్చేసి గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు సపరేట్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను రెండింటికి కలిపి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ నేను ఫాలో అయ్యాను. ఓకే, అంటే ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్ను కూడా మనం ప్రిపేర్ అవ్వడం అనేది. ఓకే, సో నాకున్నటువంటి టైం టేబుల్ ప్రకారము నేను అప్పుడు ప్రత్యేకంగా స్కూల్కి 1 ఇయర్ పాటు లీవ్ పెట్టాను. ఓకే సార్, సో నాకు దొరికిన సమయంలో ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపినటువంటి ఓరియంటేషన్ భాగంగా నా టైం టేబుల్ అనేది ఉండేది. ఓకే, రోజుకి ఒక 10 గంటలు నాకు అందుబాటులో దొరికిందంటే అందులో 6 అవర్స్ నేను ప్రిలిమ్స్ మీద కేటాయించేవాడిని, 4 అవర్స్ ఖచ్చితంగా మెయిన్స్కి కేటాయించేవాడిని. ప్రతిరోజు కూడా మెయిన్స్కి సంబంధించి అట్లీస్ట్ ఒక ప్రశ్నకైనా నేను ప్రిపేర్ చేసుకుని ఆన్సర్ రాసి రివ్యూ చేసుకున్న తర్వాత నేను నిద్రపోయేవాడిని అనమాట. సో అలాగా రెండింటికి ప్యారలల్గా నా ప్రిపరేషన్ ఉండేది. రైట్ రైట్ రైట్. అంటే సార్ చెప్తుంది ఏంటంటే బ్యాలెన్స్డ్గా రెండింటిని కూడా మనం ప్రతిరోజు మన టైం టేబుల్లో ఉండాలి, ప్రిలిమినరీ కూడా టైం టేబుల్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం మెయిన్స్ కూడా మన టైం టేబుల్లో ఉండాలని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. సార్, ప్రిలిమ్స్ అన్నదే చాలామంది అభ్యర్థులకు చాలామంది చెప్తూ ఉంటారు నాకు ఏంటంటే సార్ నా డిస్క్రిప్టివ్ స్కిల్స్ బాగున్నాయి, నేను బాగా రాయగలుగుతాను, కానీ నా ఇబ్బందుల్లా ఒక ప్రిలిమ్స్ క్రాక్ చేయడమే. ప్రిలిమ్స్కి సక్సెస్ మంత్రం ఏమన్నా ఉంటే చెప్తారా సార్? ప్రిలిమ్స్కి సక్సెస్ మంత్ర రెండే రెండు అంశాలు సార్. ఒకటి జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు తెచ్చుకోవడం,
రెండు వాటిని ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్తో అప్డేట్ చేసుకోవడం. ఓకే, ఈ రెండే సార్. ఈ రెండు ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మీరు కరెంట్ అఫైర్స్ అన్నారు, మళ్ళీ ఇది కూడా ప్రతి అభ్యర్థికి ఉన్నటువంటి సందేహమే, కరెంట్ అఫైర్స్ అసలు ఎలా చదవాలి, మన రెగ్యులర్ రొటీన్లో కరెంట్ అఫైర్స్ని ఎలా మనము మన భాగంగా మనం మార్చుకోవాలి. సో ఇలాంటి కొన్ని సందేహాలు ఉంటే అసలు ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ మనం చదవాలి, ఏ అంశాలు చదవాల్సి ఉంటుంది? ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్కి కనీసం మనం 8 మంత్స్ ముందు జరిగినటువంటి వర్తమాన అంశాల మీద మనం ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అయితే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు పేపర్ రీడింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉంటారు, అది మంచిదే. కాకపోతే అందులోనూ కూడా మనము కేటగరైజేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కరెంట్ అఫైర్స్లో మనకున్నటువంటి అంశాలన్నింటినీ ఒక 15 కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకొని, సో ఆ కేటగిరీ వైజ్గా మనం ఏ రోజుకు జరిగేటటువంటి వర్తమాన అంశాలని ఆ పర్టికులర్ కేటగిరీ కింద మనం నోట్ చేసుకుంటూ వస్తే ప్రతి మంత్ మనకు మనమే ఒక మంత్లీ మ్యాగజైన్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో అది 8 మంత్స్ పాటు కంటిన్యూగా కనుక జరిగితే ప్రతి బిట్ ప్రతి అంశం కూడా మనం టచ్ చేసిన వాళ్ళం అవుతాం, రివిజన్కి చాలా ఈజీ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మీ కింద మీరు అడిగారు స్ట్రాటజీ టెక్నిక్స్ ఏంటని, థర్డ్ టెక్నిక్ ఏంటంటే మనం నేర్చుకున్న అంశాలని వీలైనంత ఎక్కువగా రివిజన్ చేయగలగడం. ఓకే, సో మన సొంత నోట్స్ ఉంటేనే రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేదాన్ని 15 అంశాలుగా నేను ఇంతకుముందు మీకు చెప్పున్నాను. సో ఆ 15 అంశాల వారీగా డివైడ్ చేసుకొని ఏ రోజు జరిగేటటువంటి అంశాన్ని ఆ పర్టికులర్ ఏరియా కింద రాసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ అనేది దొరుకుతుంది, దాన్ని రివిజన్ చేసుకోవడం కూడా మంచి సమయం దొరుకుతుంది అన్నమాట. కరెక్ట్. సో సార్ చెప్తుంది ఏంటంటే కరెంట్ అఫైర్స్కి మీ ఓన్ నోట్సే మీకు ఒక ఆయుధంగా, మీకు రివిజన్కి కానీ లేకపోతే మీరు గుర్తు పెట్టుకోవడానికి కానీ అది ఉపయోగపడుతుంది. మ్యాగజైన్స్ చదవచ్చు, వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వవచ్చు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ మీరు చదువుకున్నట్లయితే దానికి మించినటువంటి శక్తి కానీ ఆయుధం కానీ లేదని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. అసలు ఈ కరెంట్ అఫైర్స్ని కొద్దిసేపు మనం పక్కన పెడతాము సార్, గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఏ సబ్జెక్ట్ స్ట్రాంగెస్ట్గా ఉంటేనే అసలు గ్రూప్స్ జాబ్ వస్తుంది అనుకుంటారు? సార్, నాకున్నటువంటి లిటిల్ నాలెడ్జ్ ప్రకారము గ్రూప్ వన్ లాంటి స్థాయి ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలంటే అన్ని సబ్జెక్టుల మీద మనకి ఈక్వల్ కమాండ్ అనేది ఉండాలి. ఎందుకంటే గ్రూప్ వన్లో మన యొక్క భావ వ్యక్తీకరణ అంశాలు, మనలో ఉన్నటువంటి విశ్లేషణ సామర్థ్యాలు, మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని పరీక్ష పెట్టేటటువంటి అంశం. కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా మనకు పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం దాన్ని జస్టిఫికేషన్ చేసే విధంగా, ఆన్సర్ రాసే విధంగా మన నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి కేవలం పర్టికులర్ ఒక సబ్జెక్ట్నే ఫోకస్ చేసి ఇంకొక సబ్జెక్ట్ని కొంత నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఓవరాల్ స్కోర్ మనకు తగ్గిపోతుంది. కాబట్టి ఈక్వల్ ప్రయారిటీ ఉండాలి, ఈక్వల్ కమాండ్ అనేది ఉండాలి. ఓకే సార్, సో అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. సో ఇంకొకటి సార్, గ్రూప్ వన్ ప్రిపరేషన్లో భాగంగా మనకు ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు ప్రారంభించాలి? సో ఇంతకుముందు మీరు చెప్పారు ముందు ప్రతిరోజు కూడా మన డే టు డే యాక్టివిటీలు అది ఉండాలని చెప్పి, కానీ ఆన్సర్ రైటింగ్ని ఎలా స్ట్రెస్ చేయాలి సార్? సో చాలామంది అభ్యర్థులకి ఇక్కడ ఈ ఏరియాలో బాగా భయపడుతుంటారు సార్, ఆన్సర్ రైటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనేది ఒక పెద్ద సందేహం. కరెక్ట్. అయితే నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీకు ఆల్రెడీ ఒకసారి జనరల్ స్టడీస్ మీద మీరు ప్రిపరేషన్ అనేది జరిగిన తర్వాత, జనరల్ స్టడీస్ మీద మీకు కాసింత అవగాహన వచ్చిన తర్వాత, ఇక ప్రిలిమ్స్కి మీరు పూర్తి స్థాయిలో సన్నద్ధం ప్రారంభమైనప్పుడు కనీసం ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒక 3 నెలల ముందు నుంచి అయినా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రారంభించాలి. సో ఆ విధంగా ప్రతి సబ్జెక్టుకు కూడా మీరు గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ పేపర్స్ని మీరు తీసుకొని వాటిని బాగా స్టడీ చేయాలి. అలా స్టడీ చేయడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ ఏరియా నుంచి ప్రశ్న అనేది ఏ విధంగా రావచ్చు, అందులో స్టాటిక్ పోర్షన్ ఎంత ఉంది, డైనమిక్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేటటువంటి అంశాలు మనకు తెలుస్తాయి, క్వశ్చన్లో ఉన్నటువంటి డెప్త్నెస్ మనకు అర్థమవుతుంది, సో అందులో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అడుగుతున్న అంశాలు కూడా మనకు అర్థమవుతాయి. సో అలాగే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు మనమే ప్రత్యేకంగా ప్రతి చాప్టర్ నుంచి పాసిబుల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఏరియాస్ని మనము ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మినిమం 3 మంత్స్ నుంచి, అంటే ప్రిలిమ్స్కి మినిమం 3 మంత్స్ నుంచి మనము మెయిన్స్ కూడా ప్రారంభిస్తే మనకి అన్ని సబ్జెక్టులను కవర్ చేయగలుగుతాము, అన్ని ఏరియాస్ని కూడా మనం టచ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో
దాదాపు తెలంగాణ ఏపీ ప్రత్యేకంగా మనకు వేరు వేరు పేపర్స్ ఉంటాయి. తెలంగాణ ఇక్కడ రీజనల్ ఇక్కడ డామినేట్ అవుతే అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ రీజనల్ డామినేట్ అవుతుంది. కానీ తెలంగాణ అభ్యర్థులు రాబోయే అక్టోబర్ 16 గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది వాళ్ళకు. వాళ్ళకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నవి లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే మొట్టమొదటి గ్రూప్ 1. సో అలాంటి ఫస్ట్ బ్యాచ్ గ్రూప్ 1 బ్యాచ్ ఇప్పుడే తయారవ్వబోతుంది. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ముఖ్యంగా ప్రిలిమ్స్ దశలో మనము ఈ రీజనల్ ఇంపార్టెన్స్ అని కానీ రీజనల్ వెయిటేజ్ అనేది నాకు తెలిసి కొంత తక్కువే ఉంటుంది సార్. ఎందుకంటే యాజ్ పర్ సిలబస్ అనేది మనకి 13 ఏరియాస్ మనకి ఇచ్చారు ప్రిలిమ్స్లో. సో ఆ 13 ఏరియాస్కి సంబంధించి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. బట్ మెయిన్స్లోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్, తెలంగాణ యొక్క ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో తెలంగాణ హిస్టరీ కానీ, మూమెంట్ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, ఎకానమీ కానీ, జియోగ్రఫీ కానీ, సో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి యాంగిల్ కూడా మీరు మెయిన్స్లో టచ్ చేసే విధంగానే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ప్రిలిమ్స్ అయితే భయపడాల్సిన పని లేదు. యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనకి క్వశ్చన్స్ అయితే అన్ని ఏరియాస్ కూడా డామినేట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఈక్వల్ వెయిటింగ్ అన్నది ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిలిమ్స్ రాశారు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో రాస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి 2020 డిసెంబర్ నెలలో దాదాపు రాసుంటారు. సో ఒక స్టూడెంట్గా మీరు ఎగ్జామినేషన్లో కూర్చుని పెన్ను పట్టుకున్నప్పుడు మీ మనసులో ఏమి మెలుగుతుంది? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. ప్రతి స్టూడెంట్కి కూడా మెయిన్స్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఆ 3 అవర్స్ మన మైండ్, మన మనసు, మన చెయ్యి, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నాకున్నటువంటి అడ్వాంటేజ్ అంటే సార్, నేను ఆల్రెడీ లాస్ట్ 6-7 ఇయర్స్గా కరెక్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో సాక్షి, నమస్తే తెలంగాణకి ఆర్టికల్స్ రాస్తున్నాను. సో ఈ విధంగా నాకు కొంత ఏమైందంటే రైటింగ్ స్కిల్స్ మీద, అనలిటికల్ స్కిల్స్ మీద కొంత కమాండ్ ఉంది. ఓకే. సో అడ్వాంటేజ్ వల్ల నాకైతే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి భయం కానీ, ఎటువంటి అలాంటి ఫీర్ అనిపించలేదు. కానీ స్వేచ్ఛగా రాయగలిగాను. బట్ సగటు విద్యార్థి భయపడతాడు. అందుకే నేనేం చెప్తానంటే మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ప్రిలిమ్స్తో పాటు ప్యారలల్గా కంటిన్యూ చేయండి. అదేవిధంగా మీరు టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గ్రూప్ 1 లాంటి స్థాయి ఎగ్జామ్లో. సో మీరు ఎన్ని టెస్టులు అటెంప్ట్ చేయగలిగితే మీకు అంత కాన్ఫిడెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో కూడా అదే కాన్ఫిడెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో పరీక్షకు ముందే మీరు ఎక్కువసార్లు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్లయితే ఎగ్జామ్ సీట్ అనేది మీకు హాట్ సీట్ కాదు అని చెప్తా ఉన్నారు సార్ మీకు. సో ఎస్ సార్, సార్ నోట్స్ మేకింగ్ మీద పిల్లలు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నోట్స్ మేకింగ్ అసలు అవసరమా? అంటే ప్రశ్న ఎలా ఉందంటే, లక్ష్మీకాంత్ మొత్తం చదువుతాం, దాన్ని అండర్లైన్ చేసుకుంటాం, మళ్ళీ ప్రత్యేకంగా పాలిటీ మీద నోట్స్ చేసుకోవాలా, లేదంటే ఉదాహరణకు అలాగే హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ మన నోట్స్ మేకింగ్ చేయాలా తప్పకుండా? సార్ ఇక్కడ 2 రకాల అభ్యర్థుల గురించి ఈ రకమైన సమస్య ఉంది. ఒకటి, నోటిఫికేషన్ రాకముందే లాంగ్ ప్రిపరేషన్, లాంగ్ రన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక రకమైనటువంటి పీపుల్. ఓకే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావడిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒక రకం. ఓకే. అయితే ఇక్కడ లాంగ్ రన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏమేందో ఏ బుక్ తీసుకుని చదివినా సరే సొంతంగా మనకి నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. మైండ్ మ్యాప్స్ పరంగా కానీ, లేదా మ్యాప్స్ పరంగా కానీ, సో ఇన్ఫోగ్రాఫిక్స్ పరంగా కానీ వాళ్ళు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అటువంటి అవకాశం, అటువంటి టైం ఉండదు. అయితే నా లిటిల్ నాలెడ్జ్ ప్రకారం ఏం చెప్తానంటే, ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ముందస్తు ప్రణాళికతోనే ప్రారంభం కావాలి. ప్రతి సబ్జెక్టుకి కూడా మనం సబ్జెక్ట్ని చదివిన తర్వాత లేదా వీడియోలు చూసిన తర్వాత దాంట్లో జిస్ట్ ఏదైతే ఉంటుందో, సారాంశం ఏదైతే ఉంటుందో, దాన్ని మనకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న మైండ్ మ్యాప్స్లో, సినాప్సిస్లో రాసుకోవడం అనేది ది బెస్ట్ స్ట్రాటజీ అనమాట. ఓకే, షార్ట్ నోట్స్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ నోట్స్ అని సార్ చెప్తా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి మనం ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు చాలామంది అంటే నోటిఫికేషన్ మీరు అన్నట్టు వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ కానీ ఇతర ఉద్యోగులు వస్తున్న కూడా తమ జాబ్లకు రిజైన్ చేసి ఇచ్చినటువంటి ఆ సమయాన్ని 4 నెలలు 5 నెలలు చాలామంది ఈసారి గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మేము లీవ్ పెట్టుకొని చదువుకొని గ్రూప్ 1 కొట్టినామని చెప్పి చెప్తారు. సో ఈ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో సక్సెస్ ఎలా వస్తుంది అంటారు?
యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సింది మనం ఆ షార్ట్ పీరియడ్ మాత్రమే గమనిస్తాం సార్ కానీ యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో నేను కూడా ఒక ఎంప్లాయీనే ఒక టీచర్గానే లీవ్ పెట్టి జాబ్ తీసుకున్నాను బట్ మా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ఎంప్లాయీస్కి ముందు చూపు ఉంటుందండి సో పలానా సంవత్సరంలో నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు మేము కనీసం ఇంటి దగ్గర కనీసం 2-3 గంటలనే చదివే వాళ్ళం ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదివి వచ్చి ఉంటారు జనరల్ స్టడీస్ మీద పట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి కొత్తగా ప్రిపేర్ అవడానికి అంత అవసరం ఉండదు జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకున్నటువంటి పూర్వ పరిజ్ఞానంతో వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఆల్రెడీ వాళ్ళు పాటించిన టెక్నిక్స్ తో అలా ముందుకెళ్ళి ఆ షార్ట్ టర్మ్ లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు తప్ప అప్పటికప్పుడు నేర్చుకుని అయితే కాదు ఓకే సో షార్ట్ రన్ అన్నది చాలా తక్కువ మందికి పనిచేస్తుంది ఇన్ఫ్యాక్ట్ షార్ట్ రన్లో ప్రిపరేషన్ చేయాలని ఇంతకుముందు ప్రిపరేషన్ చేసి ఆపేసిన వాళ్ళకే ఇది పనిచేస్తుంది అని చెప్పి మనకు అర్థమవుతోంది ఓకే సార్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా కొన్ని స్తంభాలు ఉంటాయి కొన్ని పిల్లర్స్ ఉంటాయి హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఎకనామీ దే ఆర్ ద 4 పిల్లర్స్ ఈ 4 పిల్లర్స్కి చాలా క్లుప్తంగా బుక్స్ ఏం చదవాలి రెఫరెన్సెస్ ఏమి ఉండాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్యారలల్గా చెప్తే ఒక్కసారి అంటే వాళ్ళకి తెలుసు బట్ మీ నోట్లో వింటే మళ్ళీ వాళ్ళు ఒక్కసారి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటారు యా డెఫినెట్గా ఈరోజు మార్కెట్లో ప్రతి ఎగ్జామ్కి సంబంధించి విచ్చలవిడిగా పబ్లికేషన్స్ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి సార్ అవును సార్ అయితే ఇక్కడ మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన పుస్తకాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అథెంటికేషన్గా పబ్లిష్ చేసినటువంటి పుస్తకాలే అందులో ఎటువంటి సందేహం లేదు నాకు రెఫర్ చేయడానికి కాబట్టి ప్రభుత్వం ముద్రించేటటువంటి పాఠశాల స్థాయిలో ఉన్న టెక్స్ట్ బుక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే కాలేజ్ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ బుక్స్ మనకి ఇంపార్టెంట్ అదేవిధంగా తెలుగు అకాడమీ గ్రంథాలు మనకి చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు అడిషనల్గా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కానీ ఇగ్నో ఇందిరాగాంధీ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుస్తకాలు కానీ మనకు చాలా చాలా యూజ్ఫుల్గా అవుతాయి ఇగ్నోలో వచ్చినటువంటి సిలబస్ యాజ్ ఇట్ ఈస్ కి మనకి ఈరోజు గ్రూప్స్ లో పెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు తీసుకునే ప్రయత్నం చేయండి అవి మెయిన్స్ కి మనకు చాలా వాల్యూ అడిషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి సో అవి కుదరకపోతే కనీసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలని తీసుకోండి ఇవి కాకుండా మార్కెట్లో కొంతమంది ఆథర్స్ ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మనకు అందుబాటులో అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం పాలిటీ తీసుకుంటే అందరూ లక్ష్మీకాంత్ సార్ బుక్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సో ఎందుకంటే అంత ప్రామాణికత మనకు ఉంటుంది అలాంటి ప్రామాణికత ఉన్నటువంటి పుస్తకాలు కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా మనకు బెనిఫిట్ ఉంటుంది అలా కాకుండా మనం కవర్ పేజీ చూసు లేదా మార్కెట్లో ఈరోజు రిలీజ్ అయిందని చెప్పు లేదా ఒక కొత్త పబ్లికేషన్ అని చెప్పు లేదా తక్కువ ధరకు వస్తుందని చెప్పు తక్కువ పేజీలు ఉన్నాయని చెప్పు మనం ఒక పుస్తకాన్ని కొనడం అనేది అబ్సల్యూట్గా మనల్ని మనం మోసం చేసుకుంటూ అవుతుంది సో వ్యక్తిగతంగా నేను కొంతమంది ఆథర్స్ పేరు చెప్పడానికి నేను సందేహిస్తాను కానీ బట్ బేసిక్గా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ పుస్తకాలు ఓపెన్ యూనివర్సిటీ గ్రంథాలు చాలా మంచి ప్రిపరేషన్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఓకే సో అథెంటిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సార్ చెప్తా ఉన్నారు ఎందుకంటే అల్టిమేట్గా ఒక కీలో మిస్టేక్ ఉన్నా కూడా లేదంటే ఒక క్వశ్చన్లో మిస్టేక్ ఉన్నా కూడా గవర్నమెంట్ సోర్సెస్ని ఫైనల్ సోర్సెస్గా టీఎస్పీఎస్సీ కానీ అటు ఏపీపీఎస్సీ కానీ భావిస్తుంది కాబట్టి దీన్ని మీరు అందరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి దృష్టిలో కూడా పెట్టుకోండి సార్ ఇంకొక క్వశ్చన్ సార్ ప్రతి ఆస్పిరెంట్ స్టడీ ప్లాన్ని ఎలా రూపొందించుకోవాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది ప్రిపరేషన్లో ఆ ఒక టైం టేబుల్ అనేది లేకపోతే ఒక టైం టేబుల్ అనేది కనుక మనం రూపొందించుకుని దాన్ని ఫాలో కాకపోతే సక్సెస్ అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మనకు దొరికేటటువంటి లిటిల్ టైంని చాలా ఎఫెక్టివ్గా మనం రూపొందించుకోగలగాలి అందుకోసం మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు ఎంత టైం అవైలబిలిటీ ఉంటుంది ఆ టైంని ఆధారంగా చేసుకొని మనకు ఏవైతే మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాల్సి ఉంటుందో సో ఆ వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ మనకున్నటువంటి సమయాన్ని మనము కనీసం మనము డివైడ్ చేసుకోగలగాలి కనీసం రోజుకి కనీసం అంటే కనీసం 3 సబ్జెక్టులైనా కవర్ అయ్యేలాగా మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఉంటుంది సార్ ఓకే సో మీ స్ట్రాంగెస్ట్ ఏరియాని మీ వీకెస్ట్ ఏరియాని మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి చేసుకున్న తర్వాత వీకెస్ట్ ఏరియాకి ఎక్కువ సమయాన్ని ఇచ్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం మెటీరియల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎస్ కొన్ని సోర్సెస్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కానీ చాలా సబ్జెక్ట్స్కి తెలుగు మీడియం అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ ఉంటారు తెలుగు మీడియం అంటే నోట్స్ కలెక్షన్ కానీ మెటీరియల్ అవైలబిలిటీ కానీ లేదంటే వాళ్లకు అవేర్నెస్ కానీ తెలుగు మీడియం అభ్యర్థులు ఇటువంటి పోటీ పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు ఎలాంటి ఎడ్జ్ ఉంటుందని మీరు భావిస్తారు
సార్ తెలుగు మీడియం అభ్యర్థులు నిజంగా చెప్పాలంటే ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సిలబస్ ఏమో చాలా వాస్ట్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు సోర్సెస్ మాత్రం మార్కెట్లో అందుబాటులో లేవు. ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా అటువంటి అందుబాటులో లేవు. సో అలాంటి క్రమంలో ముఖ్యంగా నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. ముఖ్యంగా ఎథిక్స్కి సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను వనరులు దొరక్క చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. సో అలాంటి క్రమంలో మనం ఏంటంటే మనం కూడా కొంత అప్డేట్ అవ్వాలి. మనం ప్రతిరోజు కేవలం తెలుగు పుస్తకాలే తెలుగు పేపర్లు ఇవే కాకుండా ఈరోజు మనం ఇంగ్లీష్ మీడియంలోకి కొంత మారాల్సిన అవసరం ఉంది. అంటే రాయడం కాదు కానీ సోర్సెస్ని తీసుకోవడంలో. గూగుల్లో మనం నంబర్ ఆఫ్ సివిల్స్ వెబ్సైట్స్ ఈరోజు మనకి చాలా అత్యున్నతమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని మనం సొంతంగా నోట్స్ రాసుకునేటటువంటి ఒక కొత్త స్ట్రాటజీని మనం అప్డేట్ చేసుకు తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఇది. సో లేదు మిమ్మల్ని అలా అప్డేట్ అవ్వము, మేము తెలుగు బుక్కలు చదువుతామంటే కొంత వెనకబడే పరిస్థితి ఉంటుంది. నేనైతే నా మెయిన్స్ ప్రిపరేషన్కి ముఖ్యంగా చాలా మంచి సివిల్స్ వెబ్సైట్స్ ఈరోజు మనకి గూగుల్లో ఉన్నాయి. వాటి నుంచి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలకి మోడల్ ఆన్సర్ని తీసుకోవడం జరిగింది. వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. కొంత టైం పట్టినా ఆ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అప్డేటెడ్గా ఉంటుంది, అడ్వాన్స్డ్గా ఉంటుంది. కాబట్టి మనకి ఎన్నో టెక్నిక్స్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియం పుస్తకాల మీద డిపెండ్ అవుతూనే కొంత ఇంగ్లీష్ వనరులను కూడా మనని తెలుగులోకి మార్చుకునే విధంగా అడ్వాన్స్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్, తెలుగు మీడియం విద్యార్థులు ఇండైరెక్ట్గా సార్ చెప్తుంది ఏంటంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. ఇంగ్లీష్ మీడియం సోర్సెస్ని కూడా మీరు చూడాలి, దాన్ని మీకు ఇష్టమైన భాషలో మీరు మార్చుకోగలగాలి. అది తప్పకుండా అందరూ చేయాలి. సార్, ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే న్యూస్ పేపర్ అసలు అవసరమా? అవసరమైతే ఏ న్యూస్ పేపర్ని మీరు చదివారు, మీరు చదివేవారు? ఇన్ఫ్యాక్ట్ యా, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున గ్రూప్ అని రాశాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ సమాచారం మనకి అథెంటిక్గా ఉండాలనే ఉద్దేశంతో సాక్షి పేపర్ని రీజనల్ కరెంట్ అఫైర్స్ కోసము రీజనల్ ఎకానమీ కోసం నేను ఫాలో అయ్యేవాడిని. ఈనాడు పేపర్ అనేది నాకు చాలా ఏళ్ళ నుంచి చదవడం అనేది అలవాటుగా ఉంది. ఈ రెండు పేపర్తో పాటు నేను గూగుల్ వెబ్సైట్స్ నుంచి అంటే సివిల్స్ వెబ్సైట్ నుంచి కూడా కొంత కరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని. ఓకే, ముఖ్యంగా ప్రత్యేకించి ఈనాడు సాక్షి పేపర్లని చదవడంతో పాటు అందులో మనకి చాలా పొలిటికల్ డిబేట్స్ ఉంటాయి, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవి కాకుండా సో అందులో వచ్చే రిలేటెడ్ ఎడిటోరియల్స్ మనం చదవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పేపర్ కానీ, బిజినెస్ పేపర్ కానీ, ఇంటర్నేషనల్ అఫేర్స్ కానీ, ఇవి ఖచ్చితంగా కొంత మనకి ఎటువంటి బయాస్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాలు మనం బాగా చదవాలి. వీటితో పాటు నేను ఈ సందర్భంగా మీకు ఒక అంశం గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. సో మనకి సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ బీబీసీ న్యూస్ తెలుగు అనేటటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంటుంది. ఈ బీబీసీ న్యూస్ తెలుగు అనేటటువంటి సంస్థ ప్రతి రీజనల్ అంశాన్ని, నేషనల్ అంశాన్ని, ఇంటర్నేషనల్ ఇష్యూని చాలా హైలైట్ చేస్తుంది. రూట్స్ లెవెల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అవును సార్. సో ఈ బీబీసీ న్యూస్ తెలుగు వెబ్సైట్ ఇచ్చేటువంటి సమాచారం చాలా ఎలాబరేట్గా ఉంటుంది అన్నమాట. మనకి దొరికినటువంటి సమాచారం కూడా ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి అది సమాచారాన్ని అందిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు సోషల్తో పాటు దాన్ని కూడా ఫాలో అయ్యేటటువంటి అవకాశం అయితే చూడండి. ఓకే సార్. సరే, న్యూస్ పేపర్ సోర్సెస్ ఏంటో మనకు అర్థమైంది. సార్, ముందుగా రిజల్ట్కి ముందు రిజల్ట్ తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అసలు యా, సో యాక్చువల్గా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మన సైకలాజికల్ స్ట్రెంగ్త్ కూడా అంత ఇంపార్టెంట్. ఏ రోజు కూడా మనల్ని మన మీద మన నమ్మకం కోల్పోకూడదు. సో మనం ఒక సర్వీస్కి ఎగ్జామ్ రాస్తున్నామంటే మనం హార్ట్ అండ్ సోల్ పెట్టి మనం కష్టపడతాం. అలా కష్టపడే క్రమంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తాం. ఆ క్రమంలో నాకు సర్వీస్ వస్తుంది అనేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఎగ్జామ్స్కి ముందు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఈవెన్ దో ఎగ్జామ్స్ తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేయగలుగుతాము కన్సిస్టెన్సీగా అంటే మన ప్రిపరేషన్లో 100% జెన్యూయిన్ ఉన్నప్పుడు, 100% నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే మనకి సర్వీస్ వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ అనేది మొదలవుతుంది. నాకు ఎగ్జామ్స్కి ముందు, ఎగ్జామ్స్కి తర్వాత కూడా ఏ క్షణంలో ఏవేందో మా పేపర్లు 2-3 సార్లు ఎవాల్యుయేషన్ చేసినా కూడా నాకు ఎప్పుడు భయం అనిపించలేదు. ఎందుకంటే నేను చక్కగా ఆన్సర్ రాశాను, చాలా కాన్ఫిడెన్స్ ఉండేదన్నమాట. సో ఆ నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో నమ్మకం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. కాన్ఫిడెన్స్ ఏ మూమెంట్లో కూడా, ప్రిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ లేదంటున్నారు ఏపీలో, తెలంగాణలో అయితే మొత్తానికి తీసేస్తున్నారు. సో ఏ లెవెల్లో కూడా మీరు మీ కాన్ఫిడెన్స్ని అయితే కోల్పోకూడదు. సరే, ఇప్పుడు తెలంగాణ రాబోయే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 2 కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏపీలో అదే రకంగా చూసుకుంటే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రకటన ఒకటి వచ్చింది, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఫ్యూచర్ అభ్యర్థులకు మీరు ఇచ్చే
సలహాలు చెప్పండి. అండ్ వాళ్ళు ఒకవేళ రైట్ ప్రిపరేషన్ చేయాలని అనుకుంటే మీరు ఎటువంటి ప్లాట్ఫామ్స్ని రికమెండ్ చేస్తారు? యా, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ పాటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని నేను రికమెండ్ చేశాను. ఇంకెవరైనా కూడా సందిగ్ధంలో ఉన్నా కూడా వెంటనే మీరు ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. సో పర్టికులర్గా మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే బాగా వీక్గా ఉన్నారో అటువంటి సబ్జెక్ట్స్ మీద మీరు ఒక సాధికారత తెచ్చుకునే ప్రయత్నం ఈ మధ్యలో చేయండి. నోటిఫికేషన్ వచ్చే లోపల, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఎలాగ మిగతా సబ్జెక్టు కూడా కవర్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ సార్, అచీవర్స్ విద్యార్థులకు, ఇన్ఫ్యాక్ట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా చాలా చక్కటి సలహాలు మీరు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం చాలా మంచి మంచి ఇన్పుట్స్ మీకు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా అభ్యర్థులు తమ ప్రిపరేషన్లో భాగంగా పెట్టుకొని అందరూ కూడా మీలాగా ఒక అచీవర్ అవుతారు, మీలాగా ఒక విజేత అవుతారని చెప్పి ఒక నమ్మకంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.